హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ బ్లాగ్స్. ఇది శనివారం బ్లాగ్ అండి. శనివారం రోజు ఏమైందంటే లేట్గా లేచాము. చిన్నదానికి కాలేజ్ ఉండదు, అందుకనేసి 9 లేచా నేను లేటమే. ఇంకా వీళ్ళ మా ఆయన లేచి పిల్లలు లేచి అంతేసరికి వీళ్ళు 12 లేచినారు. ఇంకా నేను అన్నాను టిఫిన్ ఏం చేస్తావులే, అన్నం చేసుకొని తిందామని మెంతి పప్పు చేశాను. చక్కగా అన్నం కొంచెం ఎక్కువ క్వాంటిటీ వండిన ఏఎంసీ గిన్నెలో కనిపిస్తుంది కదా అది పప్పు, దాన్ని డైరెక్ట్గా వాడలేదు. అది యాక్చువల్గా డైరెక్ట్గా వాడాలి. నేను ఏం చేశానంటే మన కుక్కర్లు వాడినట్టు దాంట్లో పప్పు పెట్టి చేస్తానన్నమాట. అంటే గిన్నె పెట్టి చేస్తాను పప్పు. అలా చేశాను ఎందుకంటే ఆ పెద్ద గిన్నె కడగడం కష్టం అనేసి నేను ఆ పెద్ద గిన్నె ఊరిక ఎప్పుడో ఎక్కువ క్వాంటిటీకి వాడడమే కదా అని అలా చేశానన్నమాట. ఇంకా ఆ రోజు ఏం చేసాము, అన్నం తిన్న పప్పు చేసే చూపిస్తున్నా కొంచెం డిఫరెంట్గా, అంటే నందిని హోటల్ స్టైల్లో రావాలి అని వాళ్ళు ఆ టేస్ట్ అలా చేస్తుంటా అప్పుడప్పుడు. మా చిన్నదానికి చాలా ఇష్టము బెంగళూరు నందిని పప్పు. సో ఇంకా అది చేసిన తర్వాత అన్నం తిన్నాక ఇంకొంచెం అన్నం మిగిలిందండి. ఇంకా రాత్రి ఏం చేసామంటే పిల్లలకి వెళ్ళిపోయి అన్నం కలిపించేసినాను. తర్వాత మా ఆయనకు వచ్చేసి మా ఆయన మిక్చరు కారపూస అవి ఇవి తిన్నాడు. ఇంకా నాకేం వద్దులే అన్నారు శనివారం మా ఆయన టిఫిను. ఇంకా నేను ఓట్స్ అవేవో తిన్నానండి అంతే. ఇంకా ఆదివారం ఏం చేసామంటే దోశ వేసేసుకున్నాము పొద్దున. ఇంకా డైరెక్ట్ మధ్యాహ్నం గోబీ కర్రీ చేస్తానంటే మా పాప గోబీ కర్రీ వద్దు ఏమొద్దు అనేసి యూట్యూబ్ సెర్చ్ చేసి 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 కొన్ని గోబీ మంచూరియా చేస్తాను అన్న. వద్దు ఎప్పుడు తిని బోరుగొట్టు ఇవి తిని అది తిని బోరుగొట్టు నేను ఏదో ఒక రెసిపీ ఇచ్చింది షార్ట్ వీడియోలో పెట్టిన చూడండి. లాస్ట్లో ఆ క్లిప్ వేస్తాం మేము అందరం తినేది. ఆ స్నాక్ తిన్నాము. ఇంకా నైట్ ప్లెయిన్ రైస్ పెట్టుకొని పండు మిర్చి పచ్చడి వేసుకొని అందరం తిన్నాము. అయిపోయా సండే సాటర్డే ఇలా గడిచిపోయింది. ఇంకా నేను నా లైఫ్ గురించి మీకు చెప్తా ఉంటాను కదా లాస్ట్ వీడియోలో ఎక్కడ ఆపేసుకున్నాము. ఇంకా అదే మా ఆయన అందరు వస్తారంటే మొండ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చి ఆయన అలా ప్లాన్ చేసేవాడు. నేను ఊరు వెళ్తే ఇట్లా అది చీపు ఇది చీపు అంటే అట్లా నేను పట్టుకొచ్చేదాన్ని. మా ఇద్దరు సంసారం అలా ఉండేది ఎవరికి వాళ్ళు. ఇంకోటి మా ఆయన ఏం చేసేవాడండి, కూరగాయలు తెలుసా నేను ఊరు వెళ్ళినప్పుడు నాకు డైరెక్ట్ ఫోన్ చేయడు. నేను ఎక్కడ దిగింటానో వాళ్ళకు ఫోన్ చేసి మీ ఊర్లో ఉల్లిపాయలు రేటు తక్కువ ఉన్నాయి, ఉల్లిపాయలు కొన్ని పంపించు, లేదా మునక్కాయలు కూరగాయలు వాళ్ళు వచ్చి మీ ఆయన చెప్పినాడు ఉల్లిపాయలు రేటు తక్కువ అంటే. అంటే ఇంకా నాకు కోపం వచ్చేది ఉండే మా ఇద్దరికి ఉల్లిపాయలు రేటు తక్కువ అని. ఎక్కువ మంది ఉంటే సరేలని అప్పుడు ఒక 3 కిలోలు అట్లా తెప్పించేవాడండి మా ఇద్దరికి. సో నేను కుళ్ళిపోతాయి అనేసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక్కొక్కటి తీసి వాడుకునేదాన్ని. ఇంకా నాకేం చేయాలి తెలియదు, అన్ని ఉల్లిపాయలు పాడైపోతాయి కదా అందుకనేసి నేను అలా. ఇంకా మీకు ఒకసారి చెప్పాను అదే లాస్ట్ వీడియోలో చెప్పాను నూకలు తెచ్చుకున్నాను అని. ఆ నూకలు తెలుసా నాకు ఏసీ ట్రైన్లో తెచ్చుకున్న వాళ్ళు బ్యాగ్ అట్లాగే తెచ్చిచ్చారు రైల్వే స్టేషన్ దగ్గరికి. నాకు ఏది కావాలంటే అది మా రిలేషన్స్ బాగా తెచ్చిచ్చేవాళ్ళండి. మా పిన్నమ్మ వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ, అంటే నా పుట్టింటోళ్ళే కాదు నా బంధువులందరూ నాకు సహాయం చేసేవాళ్ళండి. ఒక్కరు కాదండి, నేను ఎవరెవరితో క్లోజ్ ఉంటాను అందరూ నాకు, మా ఆయనకు ఇద్దరికి. మళ్ళీ మా ఆయన వాళ్ళ పుట్టింట్లో నుండి ఏమి హెల్ప్ అడిగేవాడు కాదు, నాకు ఇది కావాలి అని వాళ్ళుగా వాళ్ళు ఏదన్నా ఇస్తే తీసుకునేవాడు. మా బావగారు అది ఎప్పుడైనా కర్బూజ పనులు పంపించేవాడు. మేము సిటీలో ఉన్నామనేసి ఇంకా మాకు దొరకమంటే ఎప్పుడైనా పంపించేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు ఏవైనా తెచ్చేవాళ్ళండి. లేదా కాదు తిండి పదార్థాలు మా అత్తగారింట్లో వచ్చినప్పుడు బాగా తెచ్చిస్తారు. మా ఆయన నాకంతగా స్నాక్స్ తినిపించాడు కానీ మా అత్తగారింటికి వెళ్తే అండి నాకు ఎవరైనా పుట్టింటికి వెళ్తే ఎంజాయ్ చేస్తారు లైఫ్. నేను మాత్రం మా అత్తగారింట్లో 15 రోజులు అట్లా ఉంటానంట కదా ఎంత బాగా తిండి ఉంటుంది తెలుసా. మా ఆయన నాకేం తిండి పెట్టాడు, నేను వండుకొని తింటేనే తినాలి. కావాల్సిన అన్ని సరుకులు తెచ్చిస్తాడు, కావాల్సిన అన్ని కూరగాయలు తెచ్చిస్తాడు. కానీ ఏమన్నా తింటావని మాత్రం ఏ రోజు తినిపించింది లేదు నన్ను బయటికి తీసుకెళ్ళి. ఒకసారి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అత్తగారింటి పోయి పని ఎక్కువ చేసినా కూడా నాకు తిండి మాత్రం, టిఫిన్ అంత లేటుగా తింటారు అక్కడ, టిఫిన్ రకాలు ఎక్కువ చేసుకోరు వాళ్ళు, అన్నం కూడా పెద్దగా చేసుకోరు. కానీ స్నాక్స్ ఈవినింగ్ తినేటివి అలాంటివి పండ్లు బా పిచ్చగా తెచ్చి పెడతారు ఇంట్లో మా మామయ్య కానీ మా బావగారు వాళ్ళు కానీ. ఇంకా ఏమన్నా నాకు దొరకవంటే మా మామయ్య ఇక్కడ నుండి తీసుకుపో అనేవాడు. హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా నాకు ఏమన్నా ఇట్లా మాట్లాడుకుంటూ నాకు ఇవి దొరకవు ఇవి దొరకవు ఇక్కడ అంటే నేను పంపిస్తానమ్మా పంపిస్తానమ్మా అని అంటాడు. నేను వద్దంటే ఎందుకంటే నేనేదో మా మామయ్యను కాకబట్టి వాళ్ళ నుండి అంతా తీసుకుంటున్నట్టు ఉంటుందని ఏది వద్దంటాను. అక్కడికైనా టవల్ అని బెడ్షీట్ అని అట్లా ఇస్తారు తీసుకుపోమని పోయినప్పుడు చూడ్డానికి ఎట్లుంటుంది అంటే సడన్గా ఆయన అట్లా తెచ్చిస్తే నేను అడిగి మామయ్యతో తెప్పించుకున్నట్టు ఉంటుంది కదా. అసలు అండి మీరు నమ్మరు మా ఆయనను మా అమ్మ ఎంత ఇష్టపడతారు అంటే మా ఆయన ఎప్పుడు చెప్పేవాడు నన్ను మా చిన్నప్పటి నుండి మా నాన్న ఒక్కడే ఎక్కువ ఇష్టపడతాడు మా ఇంట్లో అనేసి. సో మా మామయ్య అట్లాగే నన్ను కూడా బాగా
అంటే నాతో కూడా ఏదన్నా కావాలంటే అడిగి చెప్పించుకుంటాడండి. ఊరు వెళ్ళేటప్పుడు నేను అటుకులు చేస్తానని చిన్నది కడుపుతో ఉండింది. అప్పుడైతే అసలు నాకు నూనె వాసన పడేది కాదు, పాల వాసన పడేది కాదు. నన్నైతే అమ్మ నాకు అటుకులు కావాలి చేసి అంటే ఇంక ముక్కుకి బట్ట అడ్డం పెట్టుకొని అటుకులు ఫ్రై చేసి ఇచ్చిన. మా అత్తగారు అప్పుడు అరిచారు, ఏది తినడానికి దేనికని ఎంతకని లిమిటు అని. అట్లా ఆమె అడగదు అన్నమాట ఎప్పుడు కూడా, మా అత్తగారు ఏది అడగరు నాకు. కానీ మా అత్తగారి ఇంట్లో నాకు ఒకటి ఏంటంటే వెరైటీస్ వాళ్ళకి తక్కువ చేసేదాన్ని రాను రాను వంటలు. నిజంగా చెప్తున్నాను, అబద్ధం కాదు. ఎందుకంటే నేను చేసి పెట్టిన తర్వాత వాళ్ళు నేర్చుకోరు. అది అక్కడికి వెళ్ళినప్పుడు అది నువ్వు చేసినావు కదా చేసి పెట్టు అంటారు. నాకేమో ఇద్దరికి చేసుకోవడం అలవాటు, ఎప్పుడు వాళ్ళు ఎవరో హెల్ప్ కూడా చేయరు. మొత్తము నేనే చేయాలి అంతమందికి. ఇంకా ఎప్పుడు పోయినా నాకు ఓపిక ఉందా లేదా అడగరు అనమాట. ఇంత పాలకూర తెచ్చి పాలక పన్నీర్ చేయనడం, సో అలా చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఏది చేసినా అక్కడికి పోయినప్పుడు నాకు చేయించేవాళ్ళు. నా ఇంట్లోనే నేను వంట చేసుకుంటానా, మళ్ళీ అక్కడికి పోయి పక్క పనులు చేయాలి, వంట పని చేయాలి. అందుకనేసి వేరు ఇంకా నాకు విసుగు వచ్చేది వీళ్ళు ఎప్పుడు నాతో చేయించుకొని తింటారు. కానీ ఏది నాకు ఎవరికైనా ఏదైనా చేసి పెట్టాక వాళ్ళు నేర్చుకోవాలండి. నేర్చుకోకుండా ఊరికనే కనిపిస్తుంది చాలు, చేపించుకొని తింటే నాకు నచ్చదు. అందుకనేసి ఇంకా నేను మెల్లమెల్లగా వెరైటీస్ చేయడం తగ్గించాను. వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా కొత్త వెరైటీ వచ్చిందంటే నాకు అక్కడికి పోయినప్పుడు చేపిస్తారన్న భయం, నేర్చుకోరు. ఇప్పుడు అందరు వచ్చినప్పుడు నేను అంతమందికి ఒక్కదాన్ని నేను ఎక్స్పర్ట్ నా చెప్పండి, 6 మంది 7 మందికి ప్లస్ నేను 8 మందికి అట్లా వంట చేయమంటే నా ఇంట్లో నాకున్న కంఫర్ట్ అక్కడ ఉండదు. నా వల్ల అయ్యేది కాదు. అందుకని మెల్లగా తప్పించుకున్న తర్వాత ఉన్నమాట చెప్తున్నా ఎందుకు, నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు. కానీ వీళ్ళకు వెరైటీస్ అప్పట్లో నేను ఒక్కదాన్నే పుట్టింట్లో కానీ అత్తగారింట్లో కానీ బాగా వెరైటీస్ ఉండేదాన్ని. ఏదైనా వెరైటీ వండినానంటేనే భయం వేస్తా చెప్పడం మానేశాను. యాక్చువల్గా ఇంకా వచ్చిన ఆ లిమిటెడ్గానే అప్పుడు ఏమొచ్చో అవే చేసి పెట్టేదాన్ని. సో ఇలా ఇంకా పప్పులోకి వడియాలు వేసుకొని చక్కగా తింటే ఎంత టేస్టీగా ఉంటుంది. లూజ్గా పప్పు చేసుకున్నానా, మెంతికూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి లూజు లూజుగా సాంబార్లాగా. మన వాళ్ళు అంత పలుచగా చేసుకోరు పప్పు. ఇంకా మేమైతే నా లైఫ్ గురించి ఇవన్నీ చెప్తున్నాను కదా, మీకైతే బోర్ కొడుతుందో లేదో నాకు తెలియదు. నేనైతే స్టార్ట్ చేసినాక ఇంట్రెస్ట్ చూపించారు కొందరు, అందుకని నేను చెప్పడం చెప్తున్నాను. అట్లనే కంటిన్యూ నేను నా లైఫ్ గురించే చెప్పట్లేదు. నాకు ఏది మెమరీగా అనిపిస్తే అది చెప్తాను. ఇంకోటి ఏంటండి, నాకు మా ఆయన హైదరాబాద్ వెళ్ళి వచ్చాడు అని చెప్పాను కదా, అప్పుడు ఏమనిపించింది తెలుసా, ఎంతోమందికి మా ఆయన ఒక రూమ్ తీసుకొని ఉండేవాడు అనమాట. ఎంతోమంది హైదరాబాద్కి వస్తే నేను ఆశ్రయం ఇచ్చేదాన్ని, మేము హైదరాబాద్కి పోతే మేము రూమ్ తీసుకొని ఉండాల్సి వచ్చింది. విధి చూడు ఎలా ఉందో అని అనిపించిందండి. నిజంగా బెంగళూరు వెళ్ళినా కూడా మా ఆయన రూమ్ తీసుకో, బెంగళూరులో అంటే ఒకరి ఇంట్లో ఉంటాడులే. ఇంకా ఎక్కువ హైదరాబాదు మా ఆయన వాళ్ళ సొంత ఊరికి పోయినప్పుడు కూడా ఆయన రూమ్ తీసుకొని ఉంటాడు. నమ్ముతారా మీరు, ఆయన ఏ రోజు కూడా అన్నదమ్ముల ఇంట్లో దిగడం మానేశారు కొన్ని ఇయర్స్గా. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని. ఇదిగోండి ఇదే గోబీ మేము చేసుకొని తిన్నది, చూసండి షార్ట్లో పెట్టినాను, చూసి నేర్చుకోండి. మా పెద్ద పాప అంత మసాలా అంతా తన్నే ప్రిపేర్ చేసి ఇచ్చింది, ప్రాసెస్ అంతా నేను చేసినాను. నాకు నన్ను ఇప్పుడు నేను ఇదంతా చేయాలంటే నాకు పని అవుతుంది అంటే నేను చేసిస్తానని తనే మసాలా ప్రిపేర్ చేసింది. పెరుగులో గ్రీన్ చట్నీ కలుపుకొని తిన్నాం. యాక్చువల్గా షార్ట్లో మైదా అని చెప్పిన కార్న్ఫ్లోర్ వేసానండి. ఇంకా శనగపిండి ఎక్కువ వేసుకొని ఎక్కువ క్వాంటిటీ పకోడీ వేసుకోవచ్చు. మేము స్నాక్ లాగా తిన్నామన్నమాట. ఇంకా కొంచెము ఆయిల్ అయితే ఏమి ఎక్కువ పట్టుకోలేదు, కానీ కొంచెం హెవీ అనిపించింది. అందరం నలుగురం ఇది కొంచెం తినేసరికి ఇక కొంచెం ఇంకా స్నాన మధ్యాహ్నం భోజనం చేయలేదన్నమాట. ఇది మాత్రమే తిన్నాము. తినేసి ఇంకా సండే కదా కూరగాయలకు నేను పెద్ద పాప మా ఆయన ముగ్గురం వెళ్ళేసి వచ్చాం. చిన్న పాప రాదన్నమాట, ఆమెకు కొంచెం మార్కెట్కి రావడం ఇష్టపడదు. పెద్ద పాపను ఏంటికంటే ఏదన్నా గ్లాస్ వేరుంటాయి తీసుకుందిరా అని దాన్ని లాక్కపోయినామన్నమాట.